నెలకు అదే విధంగా రైతు నెలకు రైతుకు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు కరువు సహాయ చర్యలు వెంటనే చేపట్టాలని, ముఖ్యంగా రైతాంగానికి పంట నష్ట పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సు వెంటనే ఇవ్వాలని చెప్పి, జిల్లాలో ఉపాధి పనులు విస్తృతంగా కల్పించి కూలీల వలసలు అరికట్టాలని చెప్పి, గత 4-5 నెలలుగా కూలీలకు వాళ్ళ ఉపాధి వేతనాలు ఇవ్వాలి, వాటిని వెంటనే ఇవ్వాలని చెప్పి, దాంతోపాటు ప్రధానంగా చేనేతకు సంబంధించి కూడా ప్రతి నెల 1000 రూపాయలు వాళ్లకు రేషన్పై ఇచ్చేటువంటి సబ్సిడీ క్రమం తప్పకుండా ఇవ్వాలనేటువంటి ప్రధానమైన డిమాండ్స్తో ఈరోజు ఈ ధర్నాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీంతోపాటు రౌకొండ నియోజకవర్గంలో హంద్రి నివా కింద మొదటి దశ కింద 70,000 ఎకరాలకు పైగా వెంటనే కనీసం ఈ ఖరీఫ్కైనా నీళ్లు ఇవ్వాలనేటువంటి డిమాండ్ను కూడా ఈ సందర్భంగా ప్రధానంగా చెప్తా ఉన్నాం. ప్రభుత్వం మరి కరువుగా ప్రకటించింది తప్ప ఇప్పటి వరకు కూడా ఎలాంటి సహాయ చర్యలు చేపట్టడం జరగలా. గత 6 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా 63 మండలాలని కరువు మండలాలుగా ప్రకటిస్తూ ఉంది ప్రభుత్వం. గతంలో 20 సంవత్సరాలు చూస్తే కూడా దాదాపు 15 సంవత్సరాలు కరువుగా ప్రకటించింది. మరి అట్లాంటప్పుడు ఇంత వరుస కరువులు ఉన్నప్పుడు ఎంత దారుణమైన పరిస్థితి ఉండగా ప్రభుత్వం మానవత్వంతో అర్థం చేసుకోవడం లేదు. స్థితి పట్ల ప్రభుత్వం మొట్టబెట్టే మాటలు, మోసపూరితమైన మాటలు తప్ప ఆచరణలో వాళ్ళు ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. వాతావరణ బీమా నిబంధనల ప్రకారం డ్రై స్పెల్ వచ్చిన ప్రతిసారి ఇవ్వాలంటే లాస్ట్ ఖరీఫ్లో 3 సార్లు తీవ్రమైన డ్రై స్పెల్స్ వచ్చినాయి, వర్షాభావం ఏర్పడింది. ఎప్పటికప్పుడు ఇవాళ అక్టోబర్ నాటికే రైతాంగానికి వాతావరణ బీమా కింద ఇన్సూరెన్స్ అంతా కూడా జమ చేయాలా, కానీ ఈరోజు అక్టోబర్ కాదు మే నెల వస్తా ఉన్నా కూడా ఒక్క నయా పైసా కూడా ఇంతవరకు కూడా రైతాంగానికి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరగన. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పంటల అన్ని రకాల ధరలు, మీరు చీని తీసుకోండి, మామిడి తీసుకోండి, మిర్చి తీసుకోండి, పసుపు తీసుకోండి, నిమ్మకాయలు తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఏ పంట అయినా తీసుకోండి, కందులు తీసుకోండి, ఇనుము తీసుకోండి, ఏదైనా కూడా పోయిన సంవత్సరం కంటే సగం ధర తక్కువకి ఈరోజు రైతులు అమ్ముకోవాల్సి వస్తూ ఉంది. మిర్చి లాంటి పంటలైతే ఇంకా రైతులు కళ్ళలో నీళ్లు పెడతా ఉన్నారు. వాళ్ళు కనీసం పావుల భాగం కూడా వాళ్ళకి రావడం లేదు ఈరోజు రైతాంగానికి. ఒకవైపు కాంట్రాక్టర్లకి వాళ్ళకైతే ప్రతి సంవత్సరం కూడా కొత్త జీవోలు ఇచ్చి వాళ్లకు రేట్లు సవరిస్తూ ఉన్నారు. అదే రైతాంగానికి వచ్చేటప్పటికి ఈరోజు సగం రేటు కూడా రైతాంగానికి అందనటువంటి పరిస్థితి ఉంది. ఇంత కరువు కాలంలో కూడా పంటలు పండిస్తే ఈరోజు రైతుల్ని గొప్పతనం, అది రైతులను అభినందించాలి. అట్లాంటిది వాళ్ళకి ధరలు కూడా లేకుండా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు దళారుల పైన, మార్కెట్ మాయాజాలం పైన ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రైతాంగాన్నంతా కూడా మార్కెట్ దయాదాక్షిణ్యాలకు వదిలేసింది. ప్రభుత్వం మా బాధ్యత ఏమీ లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది. వీళ్ళని ఆదుకోమని చెప్పంటే మొట్టబెట్టే మాటలు తప్ప ఆచరణలో రైతాంగాన్ని ఆదుకోవడానికి ఒక చిత్తశుద్ధి, ఒక మానవత్వంతో ఉన్నటువంటి ప్రయత్నం ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం చేయడం లేదనేటువంటిది అడుగడుగున అర్థమవుతోంది. మరోపక్కేమో సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అమెరికా పోయి ఉపన్యాసం ఇస్తున్నాడు. ఇక్కడ సంతోషకరమైన పరిస్థితి లేదు. 65% ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి స్థితిలో ఉన్నారు. కాపాడాలనేటువంటి దాంతోనే ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాను. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద కార్యక్రమాలు చేస్తాం. గత 3 నెలల క్రితం కూడా జగన్ గారి ఆధ్వర్యంలో దాదాపు 20,000 మంది రైతు కూలీలతో కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేశాం. ఆ ప్రభుత్వం అప్పటి వరకు రెయిన్ మిల్స్ గురించి ఉపన్యాసం చెప్పిన ప్రభుత్వం జగన్ గారి ధర్నా తర్వాత వాస్తవాన్ని గుర్తించాల్సి వచ్చింది. ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి ప్రకటించాల్సి వచ్చింది. అయినా సరే మాట నిలబెట్టుకోవడం లేదు. అందుకనే ఈ ఒత్తిడి